శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురుషోత్తపురం జాతీయ రహదారి వద్ద మోటార్ వెహికల్ చెక్ పోస్టులో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనధికారికంగా చేస్తున్న వస్తువులను గుర్తించి ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను అందించారు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు బుధవారం సాయంత్రం 7:30 గంటల నుంచి గురువారం ఉదయం వరకు తనిఖీలు నిర్వహించామని, ఈ తనిఖీల్లో సుమారు 130,000 రూపాయల అనధికారిక వసూళ్లను గుర్తించామని తెలిపారు. దాడులపై నివేదికను చర్యలకు ప్రతిపాదిస్తూ ఉన్నతాధికారులకు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ దాడులలో సీఐలు రమణ, హరి, వెంకటరమణ, శ్రీనివాసరావు, ఎస్ఐలు ఇస్మాయిల్, వాసునారాయణ తదితరులు పాల్గొన్నారు. పురుషోత్తపురం గ్రామంలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ పోస్ట్ మీద అవినీతి ఆరోపణలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వచ్చి రావడం జరిగింది. దాని మీద మా సీనియర్ అధికారుల ఉత్తర్వుల మేరకు నిఘా పెట్టి నిన్న రాత్రి సుమారు 1:30 గంటల ప్రాంతం నుంచి ఈ దినం ఈ టైం వరకు కూడా ఇక్కడ సోదాలు నిర్వహించడం జరిగింది. సర్ప్రైజ్ చెక్ అంటే ఆకస్మిక తనిఖీ నిర్వహించాం. ఈ తనిఖీలో ఒక ఎస్ఐ గారు అలాగే ఇద్దరు పీసీలు మోటార్ వెహికల్ ఏఎంవిఐ అంటారు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ అండ్ ఇద్దరు పీసీలు వివి రమణ పీసీలు ఇద్దరు పీసీలు వారి దగ్గర సుమారు 130,000 రూపాయల చిల్లర దొరికింది. ఇదంతా కూడా అనాథరైజ్డ్ క్యాష్, ఎందుకంటే లారీలు వచ్చిపోతుంటాయి. వాళ్ళ దగ్గర ఇంతకుముందు క్యాష్ కలెక్ట్ చేసేవారు, గత జూలై నుంచి కూడా అది క్యాష్లెస్ అయింది. అంతా ఆన్లైనే, ఎక్కడ డబ్బులతో వ్యవహారం లేదు. అయినప్పటికీ కూడా వారు అందరి దగ్గర కలెక్ట్ చేసి ఈ విధంగా అవినీతికి పాల్పడడం మా దృష్టికి వచ్చింది. అలాగే దొరకడం కూడా జరిగింది. వారి మీద సరైన చర్య మేము తీసుకుంటాం. ఇందులో 1 రూపాయి కూడా ఫైన్ అమౌంట్ కానీ గవర్నమెంట్ అమౌంట్ కానీ కాదు కదా? కాదు, అంతా అనాథరైజ్డ్ బ్రైబ్ అమౌంట్. అయితే అంతా కూడా 130,000 కూడా అనాథరైజ్డ్ బ్రైబ్ అమౌంట్. ఈ బ్రైబ్ అమౌంట్ని మేము ప్రభుత్వానికి స్వాధీనపరుస్తాం, తగు నివేదిక ఇస్తాం. అలాగే ఈ విషయమే మా పై అధికారికి తెలియపరచుకొని ఈ విషయమే తగు చర్య తీసుకుంటాం. సార్ మీరు వచ్చేసరికి